ఒక్క షాప్ హలో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేకన్నా ముందు ఒక మాట. మనం ఇద్దరం దోస్తులు. నేనైతే సినిమా చూసిన నాకు శోభన్ బాబు గారి ఆదుకొచ్చారు. సో లేడీస్ ని హ్యాండిల్ చేయడం, ఫ్యామిలీని ముందుండి నడిపియడం, ఇదంతా కూడా నాకు శోభన్ బాబు గారి లెక్క అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది అంటే మీరు పక్కా మాస్, ఎంత క్లాస్ గా అయిపోయారు అంటే లాక్డౌన్ అని ఒక లైన్ ని పట్టుకొని సినిమా మొత్తం మాకు నవ్విపించేసారు. సో మీకు ఎట్లుండే ఎక్స్పీరియన్స్ అంతా? శోభన్ బాబు గారు అని కాదు కానీ, బట్ డెఫినెట్లీ ఐ థాట్ ఇట్స్ వన్ ఆఫ్ వింటేజ్ రైటింగ్ అనిపించింది. పాత టైంలో అంటే చాలా గ్యాప్ వచ్చింది ఈ జానర్ ఆఫ్ సినిమాలు వచ్చి. అందుకే మీరు చూస్తే ఇంటర్వెల్ అని పడే విధానం కానీ విరామం అని చెప్పి మీకు ఆ ఫాంట్ దగ్గర నుండి నేను చెప్తుండే రవి ఇక్కడ ఇట్లా పడితే బాగుంటుంది, నేను కూడా అట్లనే అనుకున్నా బ్రో అంటుండే రవి సాగర్ కానీ రవి కానీ. సో ఇట్స్ బీన్ వెరీ లాంగ్ వీ సా దిస్ కైండ్ ఆఫ్ హ్యూమర్. ఫ్యామిలీలో అందరికీ స్కోప్ ఉండి, ఇట్స్ నాట్ అ హీరో ఫిల్మ్, హీరో సినిమా లెక్క ఉండదు. ఫిల్మ్ వేర్ ఎవ్రీబడి హ్యాడ్ లైక్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అండ్ చాలాసార్లు ఐ వాజ్ జస్ట్ అ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ చాలా సీన్లకి. సో సినిమా కథిన్నప్పుడే నేను అనుకున్నా ఓకే చాలా టైం అయింది మన ఆడియన్స్ ఇట్లాంటి సినిమా చూసి అని చెప్పి. ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ టు షో ద ఫిల్మ్. ఎంత మాస్గా చూసినాం, మాట్లాడితే ఇట్లా ఫైర్ ఉంటుంది అట్లాంటిది. అమ్మాయితో మాట్లాడడానికి భయపడ్డాము. మీరు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారు కదా సినిమా కోసం? అవును అయ్యారు కదా. 12 అడిగిర్రు మా ఊళ్ళో 7 కిలోలు అయినా. ఓ 7 కిలోలు అయినరా. దాని తర్వాత అసలు మాట్లాడిస్తేనే మాట్లాడతాడు. అట్లాంటి క్యారెక్టర్ చేయడానికి మీరు మీ చుట్టుపక్కల ఎవరన్నా చూసిర్రా ఇంత ఇన్నోసెంట్ అబ్బాయిని? లే నా చుట్టుపక్కల అట్లాంటి వాళ్ళు తిరుగుతారు ఉండదు కానీ అట్లీస్ట్ సినిమా కోసం అన్న వీడిదేమన్నా మనకు అనుకొస్తుందని కూడా ఏమనిపించలే. నా ఫస్ట్ సినిమా నేను ది వెరీ ఫస్ట్ ఫిల్మే నేను చేసింది. దాంట్లో బాగా ఇట్లాంటి క్యారెక్టర్ ఉండే అది వెళ్ళిపోమాకే అని చాలామంది చూడలేదు. సో దాన్నే రీకాల్ చేసుకున్నా, కొంచెం రీకాల్ చేసుకుని ఉండే. బట్ దాంట్లో మరీ అస్సలు మాట్లాడు, దీంట్లో కొంచెమైనా మాట్లాడుతున్నాడు కదా. బట్ మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసి లుక్ టెస్ట్ చేసినప్పుడు దగ్గర నుండే నాకు మెల్లమెల్ల క్యారెక్టర్ అర్థం కావడం స్టార్ట్ అయింది. అండ్ క్యారెక్టర్ కూడా నాకంటే ఒక 9 సంవత్సరాలు పెద్ద. నేను 26 9 కాదు, ఎంత 7 సంవత్సరాలు పెద్ద నాకంటే క్యారెక్టర్ కూడా. అంటే పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం కాదు కానీ నాకు తెలుసు మనం చూస్తుంటాం కదా మెయిన్గా ఇక్కడ చూస్తుంటాం కదా పెళ్లి కాకపోతే చుట్టాలకి ఎంత ప్రాబ్లమ్ అంటే చాలా పెద్ద లాస్ లాగా ఫీల్ అవుతుంటారు వాళ్ళకి మనకు పెళ్లి కాకపోయినా. సో అవన్నీ గోత్రూ చేస్తున్నాడు ప్లస్ పాపం అందులో కొంచెం మాట కొంచెం గట్టిగా మాట్లాడేటోడైనా వేరేలాగా మాట్లాడతాడు కానీ ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం రవి క్లియర్గా చెప్పిన ఉండే వాడు ఎట్లా అంటాడు అని చెప్పి. సో ఐ వాజ్ ఎంజాయింగ్ థరోలీ. సో ఇప్పుడు మాకు క్యారెక్టర్ పెళ్లి గురించి అడిగితే ఎట్లా ఎక్స్ప్రెషన్ పెడతాడు అనేది తెలిసింది. మీరు చిన్నోళ్ళే అయినా సరే లాస్ లాగా ఫీల్ అవుతాం అనుకున్నాను అట్లా నేను ఒకదాన్ని కాబట్టి. విశ్వక్ గారు పెళ్లి ఎప్పుడు అంటే మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏం చెప్తా చైల్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను మనసులో ఈమెకి ఎందుకు అని అనుకుంటారా, లేకపోతే అబ్బా ఈ కన్ని తీరిపోయిన నా పెళ్లి గురించి వచ్చింది అనుకుంటారా, ఏమనుకుంటారు? నేను అట్లేం అనుకోను. ఎవరన్నా అడిగితే అంటే ఇప్పుడు నేనేమి 21 ఇయర్స్ కాదు కదా, ఇప్పుడే ఎందుకు ఎందుకు అడుగుతున్నావు ఆ క్వశ్చన్ అన్నికే లేదు. ఇప్పుడు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది 27 వచ్చినాయి అమ్మ ఇంకా చిన్నపిల్లలం కాదా ఇంకా అని చెప్పి అనిపిస్తుంటుంది. కానీ చేసుకోవడం అనేది మాత్రం అది వచ్చినప్పుడు ఆగదు కదా, నాకైతే తెలియదు అది. ఇప్పుడు సినిమాలో తెలంగాణ ఆంధ్ర రెండు ఇష్యూస్ని తీసుకుని, ఇష్యూ కాదు అమ్మాయి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లాగా ఇట్లా తీసుకున్నారు. మా దీనికి రిలేటెడ్గా దీని డైలాగులు ఉన్నాయి, వాళ్ళకి రిలేటెడ్గా వాళ్ళ ఆచారం వాళ్ళ ఫుడ్ చూపించేది ఉంది. ఎక్కడ కూడా ఒక నెగిటివ్ మార్క్ రాకుండా, ఒక కాంట్రవర్సీ రాకుండా అంత అద్భుతంగా డీల్ చేయడానికి
మీకు అంటే ఏమన్నా ప్రతిసారి చెక్ చేసుకున్నారా, వీళ్ళు అనొద్దు వాళ్ళు టార్గెట్ చేస్తారు, వీళ్ళు అనొద్దు వీళ్ళు టార్గెట్ చేస్తారు అని? లైక్ ఒక డైలాగ్ ఉంది, మేము తెలంగాణ వాళ్ళం, మాకు మటన్ తోని మర్యాద, మర్యాద ఒకటి సరిపోదు మటన్ కావాలని. సో వాళ్ళేమో మర్యాద, మనకేమో నాన్ వెజ్. ఇట్లాంటి రాసేటప్పుడు మీ నోటితో వలకేటప్పుడు ఎక్కడన్నా భయం అయిందా? భయం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అది నా నోటితో అనలేదు కాబట్టి. తెలియదు మీ సినిమాలో హీరోయిన్ చేసిన, పక్కకున్నోళ్ళు చేసిన, సినిమా డైరెక్టర్ చేసిన, సినిమా అయిపోయి నెల రోజులకైనా అది కాంట్రవర్సీ అవుతుంది, మీ సినిమా కుత్త పుణ్యానికి బుక్కట్ల పబ్లిసిటీ వచ్చేస్తుంది. సో అట్లాంటిది ఎట్లుంటుండే అంటే బాగా, ఇప్పుడు ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ దాటకుండానే ఉండే, ఎంతవరకు కామెడీ ఉన్నా ఈ ప్రాంతీయ భావం గురించి ఉన్నా కూడా. ఇప్పుడు వెన్నెల కిషోర్ ట్రాక్ వచ్చినా కూడా అరే తెలంగాణ వాళ్ళు అంత దూరం నుండి వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళ వాళ్ళు మన మన వలన వాళ్ళు ఎట్లా చూసుకుంటారు, వాళ్ళని మనం ఎట్లా చూసుకోవాలి అని చెప్పి ఉంటుంది కదా. నాకు తెలిసి అది రవి నీట్ గానే బ్యాలెన్స్ చేసిండు అనుకుంటాడు. ఏం లేదండి, అసలు ఆలోచన కూడా రాలేదు. మాకు ఎంత పెళ్లి గురించి, ఆ ఫ్యామిలీ గురించి ఎంత చూపించినా మళ్ళీ కొన్ని కొన్ని డైలాగులు అబ్బా అని ఆలోచించేటట్టు చేసినాయి. ఏంటంటే అమ్మాయిల గురించి, మన పెళ్లి ఏంటిది, మన ఇంట్లో సిచ్యువేషన్ ఏందనే దాని ప్రకారం మనం పెళ్లి చేసుకుంటాం, ఫినాన్షియల్ గా కెరియర్ అన్ని సెట్ అయ్యేటట్టు. సో అట్లా ఆలోచించటంలో కూడా ఒక క్షణం ఆగిపించారు మీరు. సో ఇది మీకు మీ తోటా లేకపోతే డైరెక్టర్ గారి తోటా? నా తోట దీంట్లో అసలు 0.01% కూడా నాది ఒక చిన్న ఇన్పుట్ ఐడియా కూడా లేదు. అండ్ సినిమా స్టార్ట్ అవ్వడం కూడా అమ్మాయిలను అద్దనుకోవడం మన దాంట్లో దొరకకపోవడం వల్ల పక్క రాష్ట్రం దాకా పోవాల్సి వచ్చింది. రేపు పొద్దున అమ్మాయిలను అద్దనుకుంటే వేరే దేశం దాటుతాం అనేది కూడా ఉంది. సో స్టార్టింగ్ లైన్ నుంచి అది కనిపించకపోయినా మీరు మీరు నోటితో చెప్పినప్పుడు అప్పుడు రిజిస్టర్ అవుతుంది, అవును కదా ఇప్పుడు ఈ అబ్బాయి ఎందుకు వెళ్ళిండు అక్కడ దాకా, అమ్మాయి లేకనే కదా అని. మళ్ళీ ఒక దిక్కేమో అమ్మాయి పుడితేనేమో ముఖం మాడు బాధపడతాడు, ముఖం మాడుస్తుంటాడు వాడు వాడు అంటే. ఓకే ఓకే. సో అది ఆ పాయింట్స్ కొంచెం అంటే మనం పెద్ద క్లాసులు వీకినట్టు కూడా ఉండవు, అంటే 2-3 పేజీల క్లాసులు వీకిన ఎఫెక్ట్ ఒక డైలాగ్ లో రాసేసిండు రవి. సో సినిమాలో మీకు కొంచెం దాయిన తర్వాత అప్పటిదాకా మామ మీద నాన్న మీద నోరెత్తనైనా కొంచెం పడగానే ఎత్తుతాడు అన్నమాట, అది కూడా ఇండైరెక్ట్ గా. అంటే వాడు సంవత్సరానికి ఒకసారి పాపం ముట్టేసరికి, అండ్ పాపం వాడు కూర్చొని కూడా వద్దని చెప్తారు కదా. సో మీరు సినిమాకి ఎట్లాంటి హోంవర్క్ చేసారు అంటే ఒకే షర్టు లాక్డౌన్ అనే లైన్ పోకుండా నేను ఎన్నిసార్లు అనుకున్నాను అరే ఇదే షర్ట్ వస్తుంది ఇదే షర్ట్ వస్తుంది, నాలుగు చుక్కలు నాలుగు చుక్కలు నాలుగు చుక్కలు. సో అంత మొత్తం ఇంకా ఒదిగిపోయారు క్యారెక్టర్ల. సో డైరెక్టర్ చెప్పినట్టు తిన్నట్టు మాకు అనిపించింది. మీ 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 హ్యాండ్ ఎంత వరకు ఉంది లైక్ క్యారెక్టర్ గానీ లేకపోతే? నా హ్యాండ్ నా యాక్టింగ్ వరకే ఉంది, అంతవరకే ఉంది. నా యాక్టింగ్ ఎట్లా చేసుకోవాలో దాని వరకు నా హ్యాండ్ ఉంది అంతే, మిగిలిందంతా నేను కూడా యాజ్ ఆడియన్ ఎంజాయ్ చేస్తుండే సెట్ లో గానీ వేరే వాళ్ళు పర్ఫామ్ చేసింది గానీ ఎడిట్ చూసినప్పుడు గానీ. ఇది నాకు నాలెడ్జ్ లేని సబ్జెక్టు అంటే, ఇప్పుడు రవికి బాగా టచ్ ఉంది, ఆ రూరల్ టచ్ ఉంది, రవి కెన్ యాక్ట్ లైక్ హోల్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ అన్నిట్లాగా యాక్ట్ చేయగలుగుతాడు, చేసి చూపిస్తాడు, ఓహో ఇట్లా మాట్లాడతారు కదా అని మనకు కూడా గుర్తొస్తుంది. సో మనకు అవగాహన లేని దాంట్లో మనకు సలహా ఆటోమేటిక్గా రాదు, ఇద్దాం అనుకున్నాం. ఓకే, నా పర్సనల్ క్వశ్చన్, మీరు ఏం మాట్లాడినా దానికి రీల్స్ చేస్తారు, దాన్ని ఒక లైన్ తీసుకొని ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ నేను పరిచయం అయితే నన్ను వదిలేరు బై తీసుకొని పెంచుకుంటారు. సో ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారా? చూస్తా కదా, నేను వాడతా కదా ఇన్స్టాగ్రామ్ ఒకటి నేను వాడేది, కనిపిస్తుంటుంది కనిపిస్తూ ఉంటుందా? ఏమనిపిస్తుంది? ఏమనిపి మనమైతే ఏం ప్లాన్ చేసుకుని అన్నాం కదా. సో అది ఓహో ఇది తగిలిందా జనాలకి, మనము చాలాసార్లు ఒకటి ఫ్లోలోనే నేను ప్రచర్ ఫ్లోలోనే మాట్లాడతా కానీ మనం కొన్నిసార్లు ఒకటి జనాల కోసము ఒకటి మాట్లాడుతుంటాం టాపిక్, ఆ ఆ ప్రక్రియలో మనం మాట్లాడడం వేరే యాక్చువల్లీ నచ్చుతుంది జనాలకి, వేరే లైన్ దాకుతుంది. ఆ రోజు రిపోర్టర్ అడిగిన ఉండే ఒక ప్రచారం నువ్వు అగ్రెసివ్ అని ఎందుకు అర్థమవుతుంది జనాలకి, ఎందుకు అట్లా అర్థం చేసుకుంటున్నాను అంటే అప్పటికప్పుడు వచ్చింది మాట అది. బట్ అది అది ఏందో టక్క 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 నెక్స్ట్ సెకండ్ నుండే నేను చూస్తున్నా రీల్స్. ఓకే సినిమా అయిపోయిన తర్వాత అంటే అంటున్నాను కదా విశ్వక్ సేన్ అంటే పబ్లిసిటీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది జనాల నోనలో నాంతరు. మీరు మీ సినిమా ఉన్నా అంటే ఇప్పుడు రిలీజ్ కి కొంచెం లేట్ ఉన్నా మిమ్మల్ని మర్చిపోరా అంత తొందర ఈ రీల్స్ ఈ మేమ్స్ తోనే గుర్తు పెట్టుకుంటారు. సో సినిమా అంతా పెళ్లి చూటు జరిగింది కాబట్టి విశ్వక్ సేన్ కి పెళ్లి మీద ఉన్న అభిప్రాయం? పెళ్లి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్, అంత సింపుల్ గా చెప్పేశారు. ఏం చెప్తారు మీ దోస్తులు ఎవరు పెళ్ళైన వాళ్ళు లేరా? లేరు ఇంకా కాలేదు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పారు అయితే సర్లే చూద్దాంలే అంటుండే, చూసి చేసుకోవాలంత. అయితే ఎవరో చుట్టుపక్కల కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళు తెలియరు అన్నమాట. లేదు అట్లా జాగ్రత్త చూసి చేసుకోవాలనుకుంటున్నా అంతే.
జాగ్రత్తగా ఏదో చేసుకోవాలని చేసేసుకో, దందరు చేసుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా నడపాలి. చేసుకునే ముందే జాగ్రత్తలు తీసుకుని హోంవర్క్ ఇప్పటికే ఉంటది, దానికి ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ మీకైతే అట్లని చెప్పేసి 30 వచ్చి 40 వచ్చి నేను చేసుకున్నాడు కాదు. మీరు సినిమాలో చెప్పిన లైన్ ప్రకారం మనకు చేసుకోవాలనిపించినప్పుడు, మనకు మంచిగా అనిపించినప్పుడు, రైట్ టైం అన్నప్పుడే చేసుకోవాలి. సో ఇట్లనే మీకు ఒక వాడ పెళ్ళి అనగానే ఒకటి చెప్పారు కదా, ఇప్పుడు కొన్ని నేను టాపిక్స్ చెప్తా, అది పెళ్ళిది, పెళ్ళి అయితే పెళ్లి కాకపోతే మీరు పెళ్ళి అయింది చెప్తారా, నేను పెళ్లి కాంది చెప్పాలా? ఎందుకు రెండు నేనే చెప్పాలనుకుంటా? రెండు అప్పుడప్పుడు మధ్యలో ఇస్తా. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, పెళ్ళైన వాళ్ళంటే ఇప్పుడు మా ఆయన ఉన్నాడు, నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి పోలేడు ఆయన. పోయిన 10 నిమిషాలకి లెక్క పెట్టుకుని 10 నిమిషాలు యాక్టింగ్ చేస్తుంది అనుకుంటా మీ ఆయన. సో అట్లా ఒక 5 థింగ్స్ చెప్పండి, ప్రాబ్లమ్స్ చెప్పండి. ఏది పెళ్ళైతే? పెళ్ళైతే ప్రాబ్లమ్స్? పెళ్ళైతే ప్రాబ్లమ్స్ ఏంటంటే, నాకు తెలిసి మన బాయ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, పాపం వాళ్ళకి కొంచెం దూరం అయిపోతాం మేము. ఒకటి కరెక్ట్ కరెక్టా పెట్టేసిరా దూరం మీ ఆయన. సో ఫస్ట్ ప్రాబ్లం అది ఉంటుంది. సెకండ్ది నాకు తెలిసి మా మొగోళ్ళకి పాపం ప్యాంట్ షర్ట్ ఉంటుంది కొనుక్కోనికి. సార్ ఒక పాయింట్ లేపితే రెండు పట్టు చీరలు సార్, మీ మేము 5,000లో ఒక చీర కొనుక్కుంటాం, మీరు 5,000లో ఒక పెద్ద మనసు. అదే కదా, అది ప్రాబ్లం కదా, అది నేను డిలీట్ చేసి. మేము ఒక జీన్స్ 2 సంవత్సరాలు వాడతాం తెలుసా సార్? ఏదో ఈ సినిమాలో వాడారని చెప్పి మీరు అట్లా చెప్పొద్దు, నేను చూస్తున్నాను, అది ప్రాబ్లం కాదు సార్. గోల్డ్ గోల్డ్ కొనియమంటారా? మేము కొనియమంటావా? గోల్డ్ నాకు తెలిసి ఎందుకు 10 తులాలు బంగారం బదులు 10 కంట్రీలు తిరిగి రావచ్చు అనిపిస్తుంది మీకా? ఓకే, మాకు బంగారం అయితే మీకు కంట్రీ అనిపిస్తుంది. ట్రావెలింగ్ అదే బా వైఫ్ తోనే ట్రావెలింగ్ వెళ్తే బెటర్ ఉంటుంది కదా, గోల్డ్ పిచ్చి బాగా మన దగ్గర ఎందుకు. అవును మరి, లగ్గం చేసుకుని ఇప్పుడు మీరు లగ్గం చేసుకున్నారు, మీ లగ్గంకి రావాలంటే మాకు విలువ ఎట్లా ఇస్తారు మరి? ఏమో నాకు ప్రపంచం మొత్తం అర్థం కాదు, ఒకటి గోల్డ్ ఒకటి అర్థం కాదు నాకు. ఓకే, సో విశ్వక్ గారికి ఫ్యూచర్ లో వచ్చేటప్పుడు గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, కొనిస్తా అట్లేం చేయగానే చెప్తాడు. ఓకే, ఇంకొకటి ఏదన్నా? నేను కామన్ మ్యాన్ బిహాఫ్ మాట్లాడుతున్నా ఇప్పుడు విశ్వక్ సేన్ గురించి. ఆ గోల్డ్ అన్న ఒక విషయం నేను పర్సనల్ గా చెప్పలేదు. రెండు నాకు సింకిల్ అని చెప్పి రెండు డిలీట్ సార్, మూడు చెప్పినా కదా. ఓకే, మీతో రెండు యాక్సెప్ట్ చేస్తా. ఇంకొకటి ఏదన్నా ప్రాబ్లం అనిపించింది, పోనీ హ్యాపీ అనిపించింది, పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసుకున్నాక హ్యాపీ అనిపించదా? ఏదన్నా సినిమాటిక్ గా చెప్పండి, మా వాళ్ళు ఊహించుకుంటారు ఇట్లా పొద్దున లేవగానే అందమైన ముఖం చూడొచ్చు. అన్ని బెనిఫిట్స్ సార్, మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారు. తప్పు సార్, ఒకటి చెప్పండి. ప్రాబ్లమ్స్ అయితే ఇంత చెప్పారు, మూడు చెప్పిన అంటున్నారు, నేను పొరపాటున ఒకటి తక్కువ చెప్పారు. హ్యాపీనెస్ చెప్పండి, మంచి ఫ్యామిలీ వస్తుంది, మంచి ఫ్యామిలీ వస్తుంది. ఓకే, మీరు పెళ్ళిని అంత పాజిటివ్ గా తీసుకున్నారు, వైఫ్ అంత పాజిటివ్ గా తీసుకున్నారు, ఐమ్ హ్యాపీ. ఇంకొకటి, వీకెండ్ అంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత? పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత? పెళ్లి ముందు వీకెండ్ ఎట్లుంటుంది, పెళ్లి తర్వాత ఎట్లుంటుంది? పెళ్లికి ముందు 2-3 అవుతుంది ఇంటికి వచ్చేసరికి, నాకు తెలిసి పెళ్లి అయిన తర్వాత 10-11 ఇంటికి వచ్చాము. 10-11 ఇంటికి వస్తారా? వస్తారా? లేకపోతే తన తీసుకొని పోయి 2 ఇంటికి వస్తాను ఇద్దరు. ఓకే, నెక్స్ట్. లేకపోతే శాలరీ పెరిగింది అంటే మీరు ఊహించుకోండి, శాలరీ పెరిగింది అని అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఉన్నప్పుడు శాలరీ పెరిగింది అంటే ఒక ట్రిప్ దోస్తులతో, లేకపోతే ఎప్పటి నుంచి అనుకున్న డీలింగ్స్ కొనుక్కోవచ్చు అని ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత శాలరీ పెరిగితేనా? ఇంకొంచెం పెరిగితే బాగుండు అనిపిస్తుంది. ఇంత పెరిగినా సరే, ఒకటో తారీఖు రాగానే అన్నీ అయిపోతున్నాయి అనిపిస్తుందా? ఇంకా మూవీ రిలీజ్ అయినప్పుడు పెళ్ళికి ముందు పెళ్లి తర్వాతనా? నాకు తెలిసి మూవీ రిలీజ్ అయిన రోజు పెళ్లి ముందైనా పెళ్లి తర్వాత అయినా నేను ముసలిని అయిపోయినా కూడా నాకు తెలిసి నేను ఎవరిని పట్టించుకున్న రోజు వైఫ్ అయినా పట్టించుకున్నాను. నేను పోయి మా ఆడియన్స్ తో సినిమా చూసుకుంటా రోజు. ఓకే, నిజంగా ఏ హీరో సినిమా అయినా, మీ సినిమాని కాదు జనరల్ గా కామన్ మ్యాన్, నేను నా సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతున్నాను. మీ సినిమా రిలీజ్ కి మీకన్నా ముందే 4 సార్లు వాళ్ళు చూస్తారు సార్, అట్లా కాదు. ఒక కామన్ మ్యాన్ గా సినిమా రిలీజ్ అంటే అబ్బా విశ్వక్ సేన్ సినిమా వస్తుంది, వీకెండ్ పోదాం, ఇట్లా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ప్రతి సినిమా నేను మా భార్యనే తీసుకుని పోతాను, ఎందుకంటే నేను ఎవరితో పోయినా నేను ఒక్కడిని చూసినట్టే ఉంటుంది నాకు. ఓకే, నేను ఎవరిని పట్టించుకోను, పక్కన ఉన్న వాళ్ళని. ఓకే, తీసుకొని వెళ్తారు ఒక్కడిని వెళ్ళిపోయి. మీరు గుడ్ హస్బెండ్ అవుతారండి, 100% రాసిస్తున్నా. ఏం చేసినా గోల్డ్ కొనిస్తా అంటున్నారు, ట్రిప్పులకు తీసుకోవతా అంటున్నారు, సినిమాకి తీసుకోవతా అంటున్నారు, అసలు మీకు మీ పెళ్ళకి పచ్చది లేరా? ఏమో ఇప్పుడు ముందు ప్రిపేర్ అవుతున్నారేమో అనిపిస్తుంది, తర్వాత ఆమె వర్షన్ ఎట్లుంటుందో. పెళ్లికి
కాకన్నా ముందు మనం చూసుకొని అద్దంలో ఒక పాట పాడుకుంటాం. మీ పెళ్లి మీద చాలా పాజిటివ్ ఉన్నారండి, నాకు దీనికి ఆన్సర్ వస్తుందని అనిపిస్తలేదు. అద్దంలో చూసుకున్నప్పుడు ఒక పాట గుర్తుకొస్తుంది, పెళ్ళి అయిన తర్వాత ఇంకో పాట గుర్తుకొస్తుంది. బగ్గ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, పాత యాదకొచ్చినప్పుడు, పెళ్లికి ముందు అదే ఉంటది. బాయ్స్ సినిమాల సాంగ్ ఉంటది, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలరా సాంగ్ ఉంటది అనుకోండి. సో ఆ సాంగ్ పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు మంచిది పడాలి. పెళ్ళి అయిన తర్వాతనా? లేని తర్వాత మీరు చెప్పినట్టు అయితే నేను అర్థం చేసుకుంటుండే. నాకు ఇంకా పాజిటివ్ ఫీలింగ్ ఉంది కాబట్టి. సిస్టర్ ఉంది కదా సార్, మీ బావ ఎప్పుడు బయటకు వచ్చి మీకు బాధ చెప్పుకోలేదు. నాకు తెలిసి పెళ్లి తర్వాత సాంగ్ అంటే అదే మన్మధుడిలో సాంగ్ వాడదాం అనుకుంటా. ఏం సార్ ఇప్పటిదాకా అన్ని పాజిటివ్ ఆన్సర్స్ ఇచ్చి లాస్ట్ వచ్చేసి మళ్ళీ మీకు బోర్ పడుతుందిగా పాజిటివ్ ఆన్సర్లు ఇస్తే. ఏదో ఇట్లా అపురూపమైన ఆడజన్మ ఇట్లాంటి ఏదైనా చెప్తారేమో, మేము ఇట్లా ఎలివేషన్ వేసుకుందాం అంటే వద్దురా సోదర అన్నట. బోర్ పడుతుంది మీకు కూడా? నేను రొటీన్ ఆన్సర్స్ రొటీన్ కాదు సార్, మీ ఫ్యూచర్ మీకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉన్నారు. సో మీకు అది గుర్తుకొస్తుందా? లేదు సార్, నేను చెప్తున్నాను కదా పెళ్ళైన దానిలాగా మీరు చెప్పిన అన్నీ కరెక్టే. ఎంత సతాయించినా సరే ఇంటికి వచ్చేసరికి మనకంటూ ఒకళ్ళు. ఇప్పుడు మీ మమ్మీ మీ డాడీ అయితే ఎప్పుడు వచ్చినావు ఏమొచ్చినావు అని అందరిలో అడుగుతారు. పెళ్ళాం అనుకో రూమ్లో వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడుగుద్ది. సో కొన్ని కొన్ని ఏమంటారు ఫ్రీడమ్ దొరుకుతుంది, మీరు చెప్పలేని ఫ్రీడమ్ దొరుకుతుంది సార్. ఎక్కడ నుండి? మమ్మీ డాడీ నుంచి. మమ్మీ డాడీ అటెన్షన్ అంతా పోతుంది, ఓన్లీ పెళ్ళం అటెన్షన్ ఉంటుంది. దానికన్నా ఇది డేంజర్ అంటారా? ఫ్రీడమ్ దొరుకుతుంది అంటే కొత్త టర్మ్ వింటున్నట్టేను. లేదు, మీరు ఇట్లా వెళ్ళే ప్రతి చోటికి తనని తీసుకెళ్ళండి, మీ పని ఏంటో చూపించండి, అప్పుడు తను అర్థం చేసుకోకపోతే నేను రాసిస్తా. మీరు ఐడెంటిటీ గేమ్ ఆడారు అనుకో, అబ్బా నాకు చెప్పకుండా ఏదో చేస్తుందని ఇంకేదో అనుమానం వస్తుంది. సో మీరు ఇప్పుడు సినిమాకి తీసుకెళ్తారు, గోల్డ్ ట్రిప్ సినిమా సెట్స్ కి ఆటోమేటిక్ గా వస్తారు, ఇంకేడొస్తుంది మీకు? ఏమీ రాదు. ఈ లాస్ట్ ఐడియాస్ మీరు ఎందుకు ఇస్తున్నారు? మీరు చెప్పిన అన్ని మళ్ళీ రిజిస్టర్ చేస్తున్నా. సో మేము సినిమా చూసిన తర్వాత ఒక మంచి ఎమోషన్తో ఒక ఫ్యామిలీని చూసినాం, మళ్ళీ ఏంటంటే ఎట్లాంటి వల్గర్ కామెడీ లేకుండా నవ్వుకొని వచ్చేసినాం. మీరు సినిమా అయిపోయింది, థియేటర్లో రిలీజ్ అయింది, ఇప్పుడు ఆహా కూడా వచ్చింది, మీరు అర్జున కళ్యాణంలో ఏది మిస్ అవుతున్నారు? బీయింగ్ అర్జున్ మిస్ అవుతున్నారా, లేకపోతే ఆ సినిమా సెట్స్ మిస్ అవుతున్నారా, మీ డైరెక్టర్నా, మీ హీరోయిన్నా? నేను నేను బేసిక్గా అంత అంత ఒకసారి ఒక సినిమా నేను బేసిక్గా ఒక జానర్ రిపీట్ చేయాలి. ఒకసారి థ్రిల్లర్ చేసిన అంటే మళ్ళీ నేను నాలుగైదు థ్రిల్లర్లు మంచిగా విన్నామన్న హిట్ తర్వాత ఇమీడియట్లీ చేయలేదు. సో నేను ఏ సినిమాకి ఇప్పుడు అంత అటాచ్, ఒకసారి షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి నేను ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ సినిమా మూడ్లోనే ఉంటా. వాట్ ఐ మిస్ అబౌట్ దట్ ఫిలిం అంటే రిలీజ్ అయిపోయింది కదా, ఆ రిలీజ్కి ముందు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, చూపియాలి 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 అని ఒక వెయిట్ ఉంటుంది కదా, అజ్ ఆ రిలీజ్కి ముందు ఉండే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఏమన్నా మిస్ అయితే అది మిస్ అవుతాం. ఇప్పుడు ఎందుకంటే ఇచ్చేసినాం ఇంకా ఇప్పుడు జనాలు సినిమా. సో ఆహాకి మన అర్జున కళ్యాణం వచ్చేసింది కాబట్టి అశోక వనంలో అర్జున కళ్యాణం, మీరేం చెప్తారు ఆహా ఆడియన్స్కి? ఆహాపురంలో అర్జున కళ్యాణం. సో ప్లీజ్ వాచ్ ఇట్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఇంకా చూడకుంటే నాకు తెలిసి చూసిన వాళ్ళు అయితే నాకు తెలిసి దే ఆర్ వాచింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, బికాస్ నాకు ఇప్పటిదాకా రాని ఫోన్ కాల్స్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్స్ నుండి, పిన్ని వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళు కూడా నా నెంబర్ కనుక్కొని మరీ కాల్ చేసిన సినిమా ఇది. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ, ఎందుకంటే నాకు మా ఆడియన్స్ కాకుండా కొత్త బంచ్ ఆఫ్ ఆడియన్స్ వచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్. అండ్ ఈ ఇయర్ ఫ్యామిలీకి ఇంకొక సినిమా కూడా మంచిది. ఏం లేదు, నెక్స్ట్ ఓరి దేవుడా. ఇట్ విల్ బి వెరీ జాయ్ఫుల్ ఫిల్మ్, వెరీ యూత్ఫుల్ యూత్ఫుల్ వెరీ వెరీ మీ ఇంట్లో లెక్కనే ఉంటుంది క్యారెక్టర్. అవునా? మళ్ళీ అర్జునే పేరు. మళ్ళీ అర్జునేనా? ఓకే, ఇంకో అర్జున్ వస్తున్నాడు అయితే ఇటు పక్క. యా, సో థాంక్యూ సో మచ్ అండి. మీరు థాంక్యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి పెళ్లి మీద. ఎక్కడ దాకా రాలేదు, చెక్ పోస్ట్ నుండి ఇక్కడ అంటే సినిమా అయిపోయిన తర్వాత ఉంటది కదా, అయిపోయింది వాట్ నెక్స్ట్ అనేది. అట్లా కాకుండా ఆహాలో వచ్చినందుకు అంటే అప్పుడు వీలు కాని వాళ్ళకు, కొన్ని కొన్ని పరిస్థితుల్లో వీలు కాని వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నందుకు వాళ్ళని కూడా పలకరించారు కదా, అందుకు హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, అన్ని హిట్లు రావాలి. థ్యాంక్ యూ సో మచ్, అన్ని మంచి సినిమాలు ఉండాలని నేను మర్చిపోతున్నాను. కలుద్దాం అప్పుడు, నాకు కొన్ని ముచ్చట్లు చెప్పాలి వేరే టీం. మరి తప్పకుండా అన్ని సినిమా చూసినాక చెప్తాను. వద్దు, ఇంత క్లాసిక్ కాకుండా మళ్ళీ మాస్క్ కూర్చుంది. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.